యాంటీ నేషనల్ ఆర్ యాంటీ గవర్నమెంట్ వాట్ ఈస్ సెడేషన్ అని ఒకటి. ఈ సెడేషన్ యాక్ట్ ప్రకారంగా 2014 నుంచి 2019 వరకు 2014 నుంచి 2019 వరకు 326 సెడేషన్ కేసెస్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా. ఆరు కేసుల్లో మాత్రమే కన్విక్షన్ అయింది, శిక్ష పడ్డది 326లో. ఏ ఆఫ్ ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారంగా సెడేషన్ యాక్ట్ కాంట్రవర్షియల్ కలోనియల్ ఎరా పెనల్ లా ఆన్ సెడేషన్ ఛార్జ్ షీట్లు 141 కేసుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. 2020ది హోమ్ మినిస్ట్రీ ఇప్పటిదాకా తయారు చేయలేదట. అస్సాంలో 54 సెడేషన్ కేసులు రిజిస్టర్ అయినాయి, 26 కేసుల్లో ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు, 25 కేసుల్లో 54లో 25 కేసుల్లో ట్రయల్ కంప్లీట్ అయింది. అయితే ఒక కేసులో కూడా శిక్ష ఇంకా ఖరారు కాలేదు. జార్ఖండ్ రాష్ట్రంలో 40 కేసులు నమోదైతే 124A ఐపీసీ కింద 29 కేసుల్లో ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు, 16 కేసుల్లో ట్రయల్స్ నమోదైనవి. ఒక వ్యక్తికి శిక్ష పడింది. హర్యానాలో, ఇది బీజేపీ పరిపాలిస్తున్న హర్యానాలో, 31 కేసులు నమోదైనవి, 19 కేసుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, 6 కేసెస్ కంప్లీట్ అయిన ట్రయల్స్, ఒక వ్యక్తికి శిక్ష పడింది. బీహారు, జమ్మూ కాశ్మీర్ అండ్ కేరళ మూడు రాష్ట్రాల్లో కూడా 25 కేసులు తప్పు నమోదైనాయి ఈ 124A సెడేషన్ యాక్ట్ రాజద్రోహం కేసు కింద. బీహార్ అండ్ కేరళ కుడ్ నాట్ ఫైల్ ఛార్జ్ షీట్ ఇన్ ఎనీ ఆఫ్ ది కేసెస్. జమ్మూ అండ్ కాశ్మీర్ filed a charge sheet in the in 3 cases. However, no one was convicted in any of the 3 states between 2014. Bihar, Kerala, Jammu Kashmir lo oka vyakti kuda inka siksha padaledu. Karnataka Bharatiya Janata Party ne paripalistundi, 22 cases namodainayi, charge sheet lo 17 cases lo file ayindi, trial oka case kuda raledu, trial కాలేదు. ట్రయల్ ఒకటే కేసులో జరిగింది, శిక్షలు ఒక్కళ్ళు కూడా పడలా. ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తోంది, 17 కేసులు నమోదైనవి, 8 కేసెస్లో 8 కేసుల్లోనే ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. వెస్ట్ బెంగాల్లో నో వన్ వాజ్ కన్విక్టెడ్. ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీలో 4 కేసులు రిజిస్టర్ అయినాయి, ఛార్జ్ షీట్ ఎంత మటుకు ఫైలే చేయలేదు. మేఘాలయ, మిజోరాం, త్రిపుర, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి, చండీగఢ్, దామన్ అండ్ దియు, దాద్రా అండ్ నగర్ హవేలీలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. On July 15th, the Supreme Court bench headed by Justice Sri N.V. Ramana Garu agreed to examine the pleas filed by the Editors Guild of India and former Major General challenging the constitutionality of Section 124A sedition in the IPC. Supreme Court Chief Justice Garu oppukunnaru, idi rajyanganga baddama kaada annadi nirnayinchadaniki
ఎడిటర్స్ గిల్డ్ వేసినటువంటి కేసుని విచారించేటప్పుడు ఇది రాజ్యాంగబద్ధమా కాదా అన్నది తెలుస్తారన్నది. ఇది రాజ్యాంగబద్ధం కానప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టిన కేసు కూడా రాజ్యాంగబద్ధము కానదే అవుతుందేమో, ఆయన మీద కేసు కూడా ఉండకపోవచ్చేమో రాజ్యాంగబద్ధం కానట్లయితే. కోర్ట్ said its main concern was the misuse of law leading to the rise in the number of cases. ఆ చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడుతోంది. ఏ రకంగా దుర్వినియోగపరుస్తున్నారు అన్నది తమ తీర్పులో చెప్తారు. ఎవరు రాజ్యాంగబద్ధమా కాదా ఆ చట్టము ఐపీసీ 124 ఏ రాజ్యాంగబద్ధమా కాదా అన్న తేల్చిన తర్వాత అది ప్రభుత్వం ఎలా దుర్వినియోగపరుస్తోంది, ఎందుకు దుర్వినియోగపరుస్తోంది అన్నది తేల్చాల్సింది కూడా సుప్రీంకోర్టే. ది నాన్ బెయిలబుల్ ప్రొవిజన్ మేక్స్ ఎనీ స్పీచ్ ఆర్ ఎక్స్ప్రెషన్ దట్ బ్రింగ్స్ ఆర్ అటెంప్ట్స్ టు బ్రింగ్ ఇన్ టు హ్యాట్రెడ్ ఆర్ కంటెంప్ట్ ఆర్ ఎక్సర్సైజ్ ఆర్ అటెంప్ట్స్ టు ఎక్సైట్ డిసఫెక్షన్ టువర్డ్స్ ది గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఇన్ ఇండియా ఏ క్రిమినల్ అఫెన్స్ పనిషబుల్ విత్ ఎ మ్యాక్సిమం సెంటెన్స్ ఆఫ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. అది 124A ఐపీసీ. అటార్నీ జనరల్ గారు దాని మీద మాట్లాడదాం అనుకున్నారు. దిస్ ఈజ్ ద కలోనియల్ ఎరా లా అండ్ ద సేమ్ లా వాజ్ యూజ్డ్ బై ది బ్రిటిష్ టు సప్రెస్ ద ఫ్రీడమ్ మూమెంట్. ఇట్ వాజ్ యూజ్డ్ బై ది బ్రిటిష్ టు సైలెన్స్ మహాత్మా గాంధీ, గోపాలకృష్ణ గోఖలే అండ్ అదర్స్. Is it still necessary to keep this in statute even after 75 years of independence? Asked the bench, which also comprised Justice A.S. Bopanna and Rishikesh Rai garu. Justice Rishikesh Rai garu. 75 samvatsaralu swatantram vachin tarvata 75 samvatsaral tarvata kuda itvantidi itvanti chattam kavala ani cheppi adigaru. ఇరవై ఇరవై ఒకటిలో అడిగారు. ఇరవై ఇరవై ఒకటికి ముందు కూడా ఈ చట్టం ఉన్నది. అప్పుడు కూడా సుప్రీంకోర్టే ఉన్నది. అప్పుడు కూడా సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గారు ఉన్నారు, న్యాయమూర్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అప్పుడు కూడా కేసులు సుప్రీంకోర్టు దాకా వచ్చినాయి. చట్టబద్ధమా కాదా అన్నది కూడా తేల్చాల్సిందే కదా. అప్పుడైనా తేలిస్తే రాజుగారికి ఇబ్బంది వచ్చేది కాదు కదా, మీడియాకి ఇబ్బంది వచ్చేదే కదా, మీడియా సంస్థలకి, ఎడిటర్స్ గిల్డ్ వాళ్ళు ఈ రకంగా పిటిషన్ వేసి ఉండేవాళ్లే కాదు కదా. మరి సుప్రీంకోర్టు ఏర్పడి కూడా చాలా సంవత్సరాలైంది కదా. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నారు కదా, అదే ఉంది కదా, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఈ చట్టం కింద ఇది రాజ్యాంగబద్ధమైన చట్టం కానప్పుడు ఇప్పటిదాకా ఈ చట్ట ప్రకారంగా అరెస్ట్ అయ్యి జైళ్లలో మగ్గుతున్న స్టాన్లీ స్వామి గారు ఇప్పటికీ ఈ రోజు నాడు 84 ఏళ్ల వయసులో జైల్లో ఉన్నారు. ఆయన మొగ్గుతున్నటువంటి వారికి ఇది చట్టబద్ధం కానప్పుడు, రాజ్యాంగబద్ధం కానప్పుడు, వాళ్ళు నేరం చెయ్యనప్పుడు, వాళ్ళు శిక్ష అనుభవించిన కాలానికి ఎవరు న్యాయం చేకూరుస్తారు? కేంద్ర ప్రభుత్వమా, కేసు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వాలా, కేంద్ర ప్రభుత్వమా, లేకపోతే వాళ్ళని జైలుకి పంపించిన వాళ్ళ? ఎవరు వాళ్ళకి జైల్లో ఉండి శిక్ష అనుభవించినా అనుభవిస్తున్నా వాళ్ళకి న్యాయం ఎవరు చేకూరుస్తారు?